లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అనే ఈ వార్త ఇప్పుడు మెగా కాంపౌండ్లని కాకుండా ఫిలిం నగర్ లో కూడా, ఇట్లా మన టాలీవుడ్ లో కూడా తెగ చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అని ఈ వార్త విన్న తర్వాత మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా మెగా ఫ్యామిలీలో తెగ సంబరాలు జరిగిపోతాయి. ఇంకా ఒక దాని వెనుక ఇట్లా సంబరాలు వస్తూనే ఉన్నాయి. అసలు చాలా అదృష్టవంతులు, ఇయర్ వాళ్ళకి చాలా కలిసి వచ్చిందనే విధంగా కూడా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అనే విషయం ఎవరికి తెలిసింది, ఎవరు బయట పెట్టారు అనే విషయానికి వస్తే, సో లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతోనే వాళ్ళ ప్రేమను ఒప్పించుకొని చాలా ఘనంగా పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటున్నారు అనే సంగతి మనందరికి కూడా తెలిసిందే. సో ఒక విధంగా చూసుకుంటే పెళ్ళైన తర్వాత వరుణ్ తేజ్ అయితే ఇప్పటికీ కొన్ని సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు, కానీ లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్ళైన తర్వాత అసలు చాలా సినిమాలకు చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో అది కూడా ఇప్పుడైతే మొత్తానికి సినిమాలో మానేసింది లావణ్య త్రిపాఠి. సో దాని గురించి కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు లావణ్య త్రిపాఠి ఎందుకు ఇప్పుడు సినిమాలు చేయడం లేదు, ఇటు మెగా కాంపౌండ్లోకి వెళ్ళినందుకు చేయడం లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చాలా మంది చాలా రకాలుగా కూడా ఆరా తీయడం కూడా మొదలు పెట్టారు. సో ఇదే క్రమంలోనే రీసెంట్గానే వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నప్పుడు అక్కడ లావణ్య త్రిపాఠి నిండుగా చీర కట్టుకొని తన పొట్ట కూడా కనిపించకుండా, అంటే ఓవరాల్గా చూసుకుంటే తను కొంచెం బొద్దుగా కనిపించడం, లేకపోతే తన పొట్ట కూడా కొంచెం ముందుకున్నట్టు కనిపించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయంట. సో అది చూసిన తర్వాత అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో లావణ్య త్రిపాఠి ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యింది, గర్భవతి కాబోతుంది, తల్లి కాబోతుంది కాబట్టి సో ఈ విధంగా తన పొట్టని కూడా కవర్ చేసుకుంది శారీతోని అనే విధంగా కూడా అందరూ ఇక ఫిక్స్ అయిపోయారు. అది చూసిన తర్వాత అందరూ కూడా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది, తను గర్భవతి కాబట్టి తన పొట్టను కూడా కవర్ చేసుకుంది అనే విధంగా అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో ఇది చూసిన తర్వాత అందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకోవడం. సో లావణ్య త్రిపాఠి అయితే ఖచ్చితంగా తల్లి కాబోతుంది కాబట్టి ఈ విధంగా చేసింది కాబట్టి సోషల్ మీడియా, ఇంతకు ముందు వరకు సోషల్ మీడియాలో కూడా లావణ్య త్రిపాఠి యాక్టివ్గా ఉండేది. సో ఈ మధ్య కాలంలో తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం లేదు, ఎలాంటి పోస్ట్ పెట్టడం లేదు. సో మరి ఈ విధంగా చూస్తే కొంచెం లావుగా కనిపిస్తుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా శారీతో తన పొట్టను కూడా కవర్ చేసుకొని కనిపించింది. సో తన తల్లి కాబోతుంది కాబట్టి ఈ విధంగా అన్ని కూడా చేస్తుంది అనే విధంగా అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఇది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే, ఒకవేళ ఇది నిజమే అయితే మెగా కుటుంబంలో మాత్రం సంబరాలు సంబరాలు నడతాయని చెప్పుకోవచ్చు.